మన తండ్రి అయిన దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. చేరి వచ్చిన పెద్దలకు, సహోదరులకు, సహోదరులకు, సేవకులకు అందరికీ మన ప్రభువును రక్షకుడును ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వందనాలు చెల్లిస్తున్నానండి. మన కూడికను ప్రారంభించడానికి ముందుగా బ్రదర్ మనోహరన్ గారు పెద్దలు ప్రార్థనలో చేసి నడిపించాల్సిందిగా కోరుతున్నానన్నా. సార్ వందనాలు బ్రదర్ శ్యామల వందనాలు బ్రదర్ బ్రదర్ వందనాలు. అన్న ప్రార్థించాలన్నా. అలాగే కూడికలో చేరి వస్తున్న ప్రియులందరికీ శ్యామన్నాలు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4027వ రోజున దేవుడు మనల్ని నడిపించాడు తన మహాకృప చేత. ఈరోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సర్వ సృష్టి నిర్మాణకుడవు, నిర్వాహకుడవు, ఆది సంభూతుడు, ఆధారభూతుడైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. గత రాత్రి విడిచిన విశ్రాంతి, ఆరోగ్యము, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. మమ్మల్ని ఇంకా ఈ భూమి మీద సజీవులుగా ఉంచి మీ పాదసన్నిధి తీసుకుని వచ్చారు. సజీవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆయన ద్వారానే మమ్మల్ని రక్షించి విమోచించి పరలోక రాజ్యానికి వారసులుగా చేశారు. అలాగూ మీ బిడ్డలముగా పెంచబడి అధికారము పొంది మిమ్మల్ని ఆరాధిస్తూ మీరు అక్కడ కొరకే ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉండగా, మరి మా ప్రభు మా జీవితాల్లో మా విశ్వాస జీవితాన్ని, విశ్వాస యాత్రను మీ ఆశీర్వాదంతో నడిపిస్తూ ఉన్నారు. 2023లో నుంచి 2024వ సంవత్సరంలో మిమ్మల్ని నడిపించి మరి మా ప్రభు మీ సన్నిధి భాగ్యాన్ని ప్రతి ఉదయం మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి దినము ప్రాతకాల వేళ ఇలాగున మరి మా ప్రభు మీ పాదసన్నిధిలో చేరి వచ్చి మీ లేఖనాలను ధ్యానిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మీ కొనియాడుతూ ఉన్నాం. మీ లేఖనాలను ధ్యానించుటకు మా మధ్యకు నడిపించబడుతున్న ప్రతి దాసులు బట్టి, మీ దాసులను బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం అందించి మమ్మల్ని వాక్య వెలుగులో నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి మీ స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ నోటి బోరగా వాడబడుతున్నటువంటి ప్రతి సేవకుని బట్టి మీ స్తోత్రములు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు మీ దాసులు మా ప్రియులు బంధుబాసు గారిని ఎంచుకుని 4027 రోజులుగా మరి మా ప్రభు నడిపిస్తున్నారు మీ స్తోత్రములు. మరి వారి కుటుంబాన్ని, వారి పరిచర్యలు, సంఘాన్ని మీ కృపాసనాలకు అప్పగిస్తున్నాం. మీరే ఆశను దీవించి ఇంకా మీరు రాకడ పర్యంతం ఇలాగని నిర్విరామంగా కొనసాగుతూ మీరు కృప చూపించి మేము వేడుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్నట్టు మా ప్రియులు పెద్దలు శ్యాంబాబు గారిని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. వాకింగ్ కొరకు మీరు సిద్ధపరిచి మా మధ్యకి నడిపించినటువంటి మీ దాసులు మా ప్రియులు బ్రదర్ నాగేంద్రన్ రాజుని బట్టి స్తులు, స్తోత్రములు తెలుస్తున్నాం. అలాగనే మరి మా వాక్యాన్ని తర్జుమా చేయడానికి మీరు నిర్ణయించి నిలబెట్టినట్టు మా ప్రియులు మరి సేవకులు మీ దాసులు నిహమ్య గారిని బట్టి స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తూ ఉన్నాం. ఈ కోరికలో పాట పాడుటకు, ప్రార్థనలు చేయటకు మీరు ఎంచుకున్న వారందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి మా ప్రభువ కూడికను సవ్యంగా నడిపించి మీరు మీ దాసుల ద్వారా ఏ మాట సిద్ధపరిచి మా మధ్య తీసుకుని వచ్చారు ఆ మాటలు మా హృదయాల్లో పదిలిపరుచుకొని మా విశ్వాస జీవితానికి మెరుగుపరుచుకొని మీరు అక్కడ కొరకు సిద్ధపడినట్లు విశ్వాసంలో స్థిరంగా ఉంటకు మీరే కృప చూపించి వేడుకుంటున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అయినా మా ప్రభువ మీ లేఖనాలు ప్రతిదినం తాజాగా నూతనంగా మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరుస్తూ నడిపిస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కొడికను మరి మాకు నడిపిస్తూ ఉండగా ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడండి. మరి మా ప్రభు మీ దాసులను నిలబెట్టి మీరు అందించబో మాటలు మేమందరం శ్రద్ధగా విని మరి మా ప్రభా మీరు అక్కడ కొరకే సిద్ధపడినట్లు సహాయము చేయమని మా ప్రాణపరంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరలోకమందున మా పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ప్రియులకు పెద్దలకు వందనాలన్నా మనోరణ గారికి. మంచిది. అన్న మర్యాదాస్ అన్న రాలేదు. అవునన్నా. ఎవరన్నా మరి? జయచంద్ర రావు అన్న, హుబ్లీ నుంచి అన్న జయచంద్ర. ఓకే అన్న.
గమనించండి, పి జయచంద్రరావు గారు హుబ్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వారు కీర్తన పాడి ప్రభుని మహిమపరచుగా కోరుచున్నాను. మన పి జయచంద్రరావు అన్న పాట పాడండి అన్న. అలా వందనాలండి అందరికీ. అన్న వందనాలు అన్న. ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా పరమును వీడిన ప్రేమా ధరలో పాపిని వెదకిన ప్రేమా పరమును వీడిన ప్రేమా ధరలో పాపిని వెదకిన ప్రేమా నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి చేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా పావన యేసుని ప్రేమా సిలువలో పాపిని మోసిన ప్రేమా పావన యేసుని ప్రేమా సిలువలో పాపిని మోసిన ప్రేమా నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యకరమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా శ్రమలు సహించిన ప్రేమా నాకై శాపము నోర్చిన ప్రేమా శ్రమలు సహించిన ప్రేమా నాకై శాపము నోర్చిన ప్రేమా విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా
స్థితి చూచిన ప్రేమానా పై జాలిని చూపిన ప్రేమా నా స్థితి చూచిన ప్రేమానా పై జాలిని చూపిన ప్రేమా నాకై పరుగెత్తి కౌగిలించి మూడాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి మూడాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా అన్న వందనాలన్నా. అన్మీట్ అవ్వండి అన్న. ఓకే మాట్లాడండి. సగన్ పాట పాడి ప్రభువుని కనపరిచిన పి జయంద్రరావు జయచంద్రరావు గారికి ప్రభు నామ వందనాలు చెల్లిస్తున్నాను. మన ఎలాగిన ప్రాముఖ్యంగా మనం మంచి సమయానికి వచ్చాము. దైవ సేవకులు తమిళనాడు నుంచి మన్ముదరాయి నుంచి బ్రదర్ నాగేంద్రరాజు ఎన్ఆర్ నాగేంద్రరాజన్ గారికి తమిళ్లో చెబుతుండగా అనువాదం చేయడానికి బ్రదర్ నెహమి గారు చెన్నై తమిళనాడు నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. దానికి ముందుగా బ్రదర్ పేతురు గారు హైదరాబాద్ నుంచి ప్రార్థించవలసినదిగా ప్రభు నామ తెలియజేస్తున్నానన్న. పేత్రన ప్రార్థించండి. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధికి రావడానికి అల్పులమైన మమ్మల్ని సజీవులుగా వేలు కోల్పారు. ప్రార్థన ద్వారా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు మీ దాసుడు మహేంద్ర రాజన్న గారు వాక్యం అందిస్తుంటుండగా తెలుగులో నెహమ్య గారు అందిస్తుంటుండగా ఒకందరికి స్పష్టంగా అర్థం అవటానికి నెట్వర్క్ ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కగా మీ మాటలు వినిపించండి. వింటున్న మేమందరము మీ మాటలు శ్రద్ధగా విని ఆత్మీయమైన మేలులు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు మేలులు పొందుకొని ఈ లోకంలో జీవిస్తుండగా మా యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని మీరు ఆకడ కొరకు మమ్మల్ని సంసిద్ధులుగా సిద్ధపరచుమని వినిపిస్తున్న మీ దాసుని అలాగే వింటున్న మేమందరము మీ మాటల యందు ఆసక్తి గల వారమే శ్రద్ధ శ్రద్ధగా విన్నట్లు మీ కృప చూపించి సహాయం చేయమని మీ దాసుని చేతులకు అప్పగించుకుంటూ ఆ ప్రభువును మా రక్షకుడినైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించే పేదరండ గారికి ప్రభునాలు అందాలన్నా. మంచిది. తమిళనాడు మన్మధుర నుంచి దైవ సేవకులు నాగేంద్రరాజన్ గారు తెలుగులో అనువాదం చేయడానికి నహేమన్న గారు ప్రభునామలు ఆహ్వానిస్తున్నామన్నా. వందనాలు బ్రదర్. వందనాలు వందనాలు అన్న, వందనాలు బ్రదర్. వందనాలు నన్ను అన్న, ఆరు వందనాలు గంటల అక్షరం వరకు అన్న. నన్ను వందనాలన్నా. 6 గంటల వరకు నడిపించండి అన్న. నాగేంద్ర బ్రదర్, నాగేంద్ర అన్న అన్మ్యూట్ పన్నీ. ஓகே பிரதர், நெகமே பிரதர், ஓகே நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கும் பிரதர், நல்லா இருக்கும். ரொம்ப சந்தோஷம். நான் சவுண்ட் வருது. ஓகே பிரதர். ஓகே
ओके ब्रदर इप ओके 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 ब्रदर ओके ओके थैंक यू நம் நேர வசனத்துக்கு போகலாம். மனம் வாக்கியம்லோనికి వెళ్దాము. தேவனுக்கு மகிமை உண்டாவதாக. தேவனுக்கே மகிமை கலுகுன காக்க. இந்த காலை வேளையில் உங்கள் யாவரையும் இந்த ஜூம் ஆப் மூலமாக கத்தோலிக்க சமூகத்திலே பிரவேசித்து சந்திப்பதிலே நான் மிகுந்த மகிழ்ச்சி அடைகிறேன். ఈ ఉదయకాలంన ఈ జూమ్ యాప్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగూ ప్రభు సన్నిధిలో చూస్తున్నా నేను చాలా ఆనందిస్తున్నాను. உங்களுக்கு முன்பாக வேத வாக்கியத்தோடு நான் நிற்பதும் கர்த்தர் நாமத்தை மகிமைப்படுத்துதலையும் ஆண்டவர் கொடுத்த அந்த பெரிய கிருபைக்காக கர்த்தரை துதிக்கிறேன். మీ ముందుగా ఇలాగూ వాక్యంతో నిలబొట్టుకును దేవుడ కృపను అనుగ్రహించినందుకు దేవునికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ஓகே ப்ரோ, நம்ம கொஞ்ச நேர வேத தியானத்து காலை தியானத்துக்காக நாம் எசேக்கியேல் புத்தகத்துக்கு திரும்பிக் கொள்வோம். ఈ ఉదయ కాలమున మన యొక్క ధ్యానం కొరకై ఎహెస్కేల్ గ్రంథంలోనికి మనం వెళ్దాము. நாம் பார்க்க போற வார்த்தை வந்து எசேக்கியேல் புத்தகம் 21 வாக்கியம் 28, 29, 30 இதை நாம் வாசிக்கலாம். ఎహెస్కేల్ గ్రంథము 21వ అధ్యాయము 28, 29, 30 వచనాల్లో మనం చదువుకుందాం. ఎహెస్కేల్ గ్రంథము 21:28 నుంచి, మరియు నరపుత్రుడా నీవు శ్రవించి ఇట్లను, అమ్మోనీయుల గూర్చి వారు చేయ నిందను గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడి ఉన్నది, తలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది, శకునగాండ్రు నీ కొరకు మాయదర్శనము చూచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలము శిక్ష నుండి హతులై దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును, ఖడ్గమును వరలో వేయము, నీవు సృష్టింపబడిన స్థలంలోనే నీవు పుట్టిన దేశంలోనే నేను నీకు శిక్ష విధింతును. 31 కూడా బ్రదర్. வேண்டாம், 31, 30 போதும் போது. நக்கி வேடாக நாம் எடுத்துக்கொள்வது 30 வார்த்தையாகும். மனமு தியானம் செய்வது 30 வச்சனமும் தியானம் செய்துனாம். நான் தேசத்தை அழிக்காதபடிக்கு திறப்பிலே நிற்கவும் சுவரை அடைக்கத்தக்கதாக ஒரு மனுஷனை தேடினேன், ஒருவனையும் காணேன். கட்கம் வரலோ வேயமோ நீ சுஸ்டிம்பன ஸ்தலம் நீ புட்ட நான் நீக்கு శిక్ష விதிந்துను. பிரியமானவரே, 21:28 தான பிரதர். என்ன பிரதர், 21 வாசிங்க. ஆமா, ஓ சாரி, 22. ஆ க்ஷமிச்சండి, 22 నుంచి. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కొనుచు యెహోవా ఏమియు సెలవీయుడు చెప్పుచు, ఒట్టి సోదగాండ్రియు జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పోయేవారై ఉన్నారు, మరియు సామాన్య జనులు బలత్కారం చేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధింతురు, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించను ఒకడైనా కనబడలేదు. ఓకే మేడం. ఓకే, ఇప్పుడు నాం 22:30 నా వాసిక్రం, నా దేశతే అళికాదబడికి తిరుపులే నిక్కవం సువరై అడకత్తకదాగ ఒక మనిషిని తేడినేన్ ఒరువనేయం కానే. మనము 22:30 చదివాము, నేను దేశం పాడు చేయకుండా ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడెవడని ఎంత విచారించినా ఒకడైనా కనబడలేదు. దేవుని తామ ఇంత వార్తలే నమకు ఆశీర్వదిత్తు కొడుపారాగ. దేవుడు తానే ఈ మాటలను మన కొరకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక. ఓకే, ఇవ్వ నమ్మ ఇంత ఎసేకియేల్ పుస్తకతే వాసికం పోదు, ఇది ఒక అద్భుతమైన ఒక పుస్తకం. ఆ ప్రియులారా, ఎస్కేల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఇది చాలా ఒక అద్భుతమైన ఒక గ్రంథమై ఉంటున్నది. వేదతలే తీక దర్శన పుస్తకంగలిల్ మిగ పెరియ ఒక తీక దర్శన పుస్తకంగలిల్ ఒక పుస్తకమగవే ఇది కనబడుగరు.
ఇది ప్రవచన గ్రంథాల్లో చాలా ఎక్కువగా రాయబడిన ప్రవక్తల్లో ఈయన ఒకడైనట్లుగా చూస్తూ ఉంటున్నాము. பெரும்பாலும் ரெவலேஷன் புதிய ஏற்பாட்டில் இருக்கிறதான புக் ஆஃப் ரெவலேஷன் அந்த வெளிப்படுத்தின விசேஷ புத்தகமும் இந்த எசேக்கியேல் புத்தகம் ஏறக்குறைய ஒரே போலதான அமைப்பில் இது தீர்க்க தரிசனம் உரைக்கப்பட்டிருக்கிறது. మనం చూసినట్లయితే క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము, అలాగే పాత నిబంధనలో ఎహెజ్కేలు, ఈ రెండు కూడా చదువుతున్నప్పుడు ఒకే విధమైన సంగతులు తెలియపరచబడినట్లుగా మనం చూడగలము. இதில் சொல்லப்பட்டிருக்கிற உருவகங்கள் உவமைகள் இது எல்லாமே வெளிப்படுத்தின விஷயத்தில் சொல்லப்பட்ட உருவகங்கள் உவமைகள் எல்லாம் ஒரே போலதான அர்த்தத்தை கொடுக்கக்கூடிய நிலையிலே இது காணப்படும். ఇందులో చెప్పిన ఉపమానాలు, దర్శనాలు, అలాగే ప్రకటనగా చెప్పిన దర్శనాలు, ఉపమానాలు, ఇవన్నీ కూడా ఇంచుమించు ఒకటిగానే మనకు కనబడుతూ ఉంటున్నవి. ஓகே இவ்வளவு இந்த புத்தகத்தில் ஒன்றிலிருந்து ஒரு 24 அதிகாரங்கள் வரை மனிதர்களுடைய அதாவது பீப்புள் ஆஃப் இஸ்ரேல் அவங்களுடைய பாவத்தை இது சுட்டி காண்பிக்கிறது. ఇక్కడ మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు ఇస్రాయేల్ యొక్క పాపమును ఎత్తి చూపిస్తూ ఉంటున్నది. அவர்கள் விசேஷமா யூதா தேசமானது பாபிலோனுக்கு போகக்கூட ஏன் போகிறது என்ற காரணத்தை இந்த பகுதிகள் நமக்கு 24 அதிகாரங்கள் விளக்குகிறது. ప్రత్యేకముగా ఇస్రాయేల్ ప్రజలు బబులోను దేశమునకు ఎందుకు వెళ్ళారు అన్న సంగతుల గురించి, లేక ఎందుకు చెరపట్టబడిన సంగతుల గురించి ఈ 24 అధ్యాయాలు మనకు వివరిస్తుంటున్నవి. அதே போல எருசலேமினுடைய மாபெரும் அழிவையும் இந்த பகுதி நமக்கு விளக்கிறது. అలాగనే ఎరుసలేము యొక్క పతనమును కూడా మనకి ఈ భాగం చూపిస్తూ ఉంటున్నది. அது மாதிரி 25 அதிகாரத்திலிருந்து 32 அதிகாரம் வரை கூறப்படக்கூடிய விஷயங்கள் தேவனுடைய மகிமையானது எருசலேமை விட்டு வெளியே கடந்து போகிற ஒரு காட்சி இங்கே சொல்லப்பட்டுகிறது. అలాగనే 25 అధ్యాయం నుండి 32 అధ్యాయం వరకు ఎరుసలేముల నుండి దేవుని మహిమ వెడలిపో సంగతులు మనం అక్కడ చూడగలము. அதே போல பல தேசங்களுக்கு மோவாப், அம்மோன், ஏதோம், பிலிஸ்டைன்ஸ், தீரு, சீதோன் இது போல தேசங்களுக்கு எல்லாம் நியாய தீர்ப்பு வழங்கக்கூடிய ஒரு சூழலும் இந்த பகுதி விளக்கிறது. అలాగనే అమ్మోని దేశమునకు, సీదు, తూరు ఇలాంటి దేశములకు ఆ యొక్క తీర్పు తీర్చబడుట ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలము. அதே போல 33 அதிகாரத்திலிருந்து 48 அதிகாரம் வரை நாம் வசித்தோம்னால் தி ரெஸ்டரேஷன் ஆஃப் இஸ்ரேலை நம்ம பார்க்க முடியும். అలాగనే 33 అధ్యాయం నుండి 48 అధ్యాయం వరకు ఇస్రాయేల్ எருசலேம் மீண்டும் கட்டப்படுவதை நிலைப்பாறுதலை நாம் பார்க்க முடியும். எருசலேம் கட்டப்பட்ட மறுல வாரம் விசிராந்தி பொந்துட்ட மனம் அக்கட சூடகலமு. அதே போல யூதா தேசமும் இஸ்ரேல் தேசமும் ஒரே தேசமாக மாறும் என்ற தீர்க்கதரிசனம் இதுல இருக்கிறது. అలాగనే ఇస్రాయేల్ అలాగే యూదా ఈ రెండు కూడా మరలా ఒకటే ఉన్న ప్రవచనము అక్కడ మనం చూడగలము. மீண்டும் மில்லினியத்தை குறித்ததான விளக்கம் இதுல தெளிவுபடுத்தப்படுவதை நான் பார்க்க முடியும். 1000 ஏళ్ల పరిపాలన గురించి కూడా ఇక్కడ మనకు వివరించడం మనం చూడగలము. மீண்டும் எருசலேம் ஆனது கட்டப்படவும் ஆலயம் கட்டப்பட்டு எழும்புவதும் இதுல சொல்லப்பட்டிருப்பதை பார்க்க முடியும். మరలా ఎరుసలేములో ఉంటున్న మందిరము లేక దేవాలయం కట్టబడటం మనం ఇక్కడ చూడగలము. அது மாத்திரமல்ல இந்த புத்தகத்தினுடைய கடைசி அதிகாரத்திலே ஒரு வார்த்தை சொல்லப்படுகிறது, இறைவனுடைய நாமம் யெகோவா சம்மா என்று வெளிப்படுத்தப்பட்டுகிறது. ఈ అధ్యాయం యొక్క చివరిలో మనం చూసినట్లయితే దేవుని యొక్క నామం షమ్మా అనబడిన మాట ఇక్కడ తెలియపరచబట్ట మనం చూడగలుగుతుంటున్నాము. இந்த புத்தகத்தை நாம் விரிவாக படித்து இதை நான் புரிந்து கொள்வதில் எந்த சிரமமும் இல்லை. ఈ యొక్క గ్రంథాన్ని చదివి మనం అర్థం చేసుకోవటంలో ఏ కష్టతరం ఏమి లేదు. ఏன்கேட்டால் நமக்கு வெளிப்படுத்தாத அதாவது புரிந்து கொள்ளாத விஷயத்தை இறைவன் வெளிப்படுத்துவது இல்லை. ఎందుకంటే మనకు అర్థం కాని సంగతులను దేవుడు బయలుపరచడం లేదు. நாம் ஈஸியா புரிந்து கொள்வதற்கு ஏதுவாக நம்ம ஃபியூச்சரை அறிந்து கொள்வதற்கு தேவ திட்டத்தை அறிந்து கொள்வதற்கு ஏற்ற நிலைமையில தான் புத்தகமானது அமைக்கப்பட்டு இருக்கிறது. మన తేలిక భవిష్యత్తును గురించి అర్థం చేసుకునే రీతిగానే ఆ యొక్క గ్రంథము మనకు లిఖించి ఇవ్వబడి ఉంటున్నది. ஓகே இப்போ நாம முதல் பகுதி அதாவது 1-24 அதிகாரத்துக்குள்ளாக இருக்கிற விஷயங்கள் வந்து மனிதர்களுடைய அதாவது அவங்க சிறைப்பட்டு போவதற்கான காரணம் என்ன என்பதை விளக்கி இருக்கிறது. కాబట్టి మనం ముందుగా చూసినట్లుగానే మొదటి అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు ఇస్రాయేల్ ప్రజలు పట్టబట్టుకు లేక చెరపట్టబట్టుకు కారణము వారి పాపం ఏమిటన్న సంగతిని మనం అక్కడ చూడగలుగుతుంటున్నాము. இப்போ அதே போல நாம் வாசித்ததான 22 அதிகாரம் அதற்குள்ளே உட்பட்டிருப்பதை நாம் பார்க்க முடியும்.
అలాగనే ఈ 22వ అధ్యాయములో ఉంటున్న సంగతిలో మనం ఇప్పుడు చూసాము. இப்போ அதன் வகையில் எவ்விதமான தவறுகள் ஜனங்கள் மத்தியிலே காணப்பட்டது, ஆகையினாலே எருசலேமானது சிறைப்பட்டு போன விஷயம் என்ன, இதை தடுப்பதற்கு என்ன செய்யலாம் என்ற விஷயமும் இந்த மூன்று விஷயங்கள் இந்த 22வது அதிகாரத்தில் சொல்லப்பட்டிருப்பதை பார்க்க முடியும். ఈ 22వ అధ్యాయంలో వారు ఎలాంటి పాపం చేశారు, వారి పట్టబట్ట కారణం ఏమిటి, అందులో నుంచి వారు ఎలాగూ విడిపించగలరన్న సంగతులను ఈ 22వ అధ్యాయంలో మనం చూడగలము. ஓகே, இப்போ அந்த விஷயத்தான இப்பொழுது நாம் பார்க்க போகிறோம். இப்படு மனம் ஆ சங்கத்திலே மனம் சொல்ல போத்துட்டு இப்போ கீவேர்டாக இந்த 22வது அதிகாரம் 30வது வாக்கியத்தை நாம் வாசிக்கலாம். இக்கட கீ வார்டு லெக்க தாளப் செவிகா மூல வாக்கியமுகா ஈ 30வது வசனாண்டி மனம் சொல்லுத்துட்டு நாமோ. இங்கே சொல்லியிருக்கிறது, நான் தேசத்தை அழிக்காதபடிக்கு திறப்பிலே நிற்கவும் சுவரை அடைக்கத்தக்கதாக ஒரு மனுஷனை தேடினேன், ஒருவனையும் காணேன். இக்கட சதினப்படு நேன் தேசமே பாடு செய்யக்குன்னட்லு ప్రాకారం దిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకును తగిన వాడు ఎవడని నేను ఎంత విచారించును ఒకడైన కనబడలేదు. ఓకే, ఇప్పుడు మనం గమనమాగ ఇంద సమయతే గమనిక వేండం. కాబట్టి జాగ్రత్తగా ఈ సమయాన్ని మనం గమనిస్తాము. ఇంగే ఆండు సొలుగరా దేశతే అలికాద బడికి తిరపులే నిక్క కూడియ ఒరువన్ వేండం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేశమును పాడు చేయకుండా ప్రాకారం దిట్టపరచుటకు ఒకడు నాకు కావాలి. இங்கே தேசம் என்று சொல்லுவது யூதா தேசத்தை தான் சுட்டி காமிக்கிறது. இக்கட தேசம் அனகா யூதா தேசம் சூப்பிஸ்துட்டுனது. இப்ப தேசத்தை அழிக்காதபடிக்கு திறப்பிலே நிற்கக்கூடிய ஒருவன் வேண்டும். கபட்டி தேசம் பாடு செய்யக்குன்னட்லுகா பந்தரை சந்தல் நிலுச்சுடக்கு ஒகட காவாலி. அதே போல சுவரை அடைக்கத்தக்கதாக ஒருவன் வேண்டும். அலாகனே ஆயொக்க திட்டப்பரிச்சுடக்கு ஒகட காவாலி. ஆனால் ஒருவனையும் காணே. కానీ అక్కడ ఎంత విచారించినా ఒకడైనా కనబడలేదు. இந்த காரியத்தை செய்வதற்கு யாரும் முன்வரவில்லை என்று சொல்கிறார். ఈ కార్యములు చేయటకు ఎవరు ముందుకు రాలేదు అంటున్నాడు. ఈ మండలి ఇది అర్థం என்ன? ప్రియులారా ఇందులో ఉంటున్న అర్థం ఏమిటి? இப்ப திறப்புலே தேசத்தை அழிக்காதபடிக்கு திறப்புக்கும் தேசத்தை அழிப்பதற்கும் என்ன சம்பந்தம் இருக்கிறது? ఇక్కడ దేశమును పాడు చేయకున్నట్లుగాను అలాగే సందులో నిలుచుట ఇందులో మనకు ఏం కనబడుతుంటున్నది? இப்போ அதுல வந்து அந்த திறப்பை அடைக்க அல்லது திறக்க இப்படிப்பட்ட ஒரு மனிதன் தேவை என்று சொல்லுகிறார். అక్కడ సందులో నిలుచుటకును దిట్టపరచుటకును ఒక మనిషిని కావాలంటున్నాడు. దీని అర్థం என்ன என்று நான் பார்ப்போம் என்று சொன்னால், దీని అర్థం ఏమిటని మనం చూసినప్పుడు, ప్రియమనోరే அந்த நாட்களில் பட்டணம், பெரிய பட்டணம் இருக்கு, பட்டணங்கள் இருக்கும். ప్రియులారా ఆ కాలంలో పెద్ద పెద్ద పట్టణాలు ఉంటవి. இந்த பட்டணத்தை சுற்றி சுவர்கள் கட்டப்பட்டிருக்கும், கோட்டை சுவர்கள் கட்டப்பட்டிருக்கும். ஆ பட்டணம் சுட்டு பிராகாரமும் கட்டப்படி உண்டுனது. இப்ப இந்த இந்த நாட்கள்ல நம்ம பல இடங்களில ஒரு பட்டணத்தை சுற்றி கோட்டை சுவர் அல்லது மலை கோட்டைகளை நான் பார்த்துருக்க கூடும். மனம் கூட இப்படி அக்கடக்கட சூஸ்துட்டாமு ஆ யொக்க கோட்டை சுவர் சுட்டு ஒக்க கோட உண்டட்லுகா சுட்டு பிராகாரமுகா மனம் காம்பவுண்ட் சூஸ்துட்டுனாமு. அந்த காலத்தில் பட்டணங்களை சுற்றி கோட்டை சுவர் இல்லாவிட்டால் அந்த பட்டணம் ரொம்ப ஆபத்துக்குள்ளாக கடந்து போகும். ஆ காலம்லோ ஒக்க பட்டணமுக்கு சுட்டு பிராகாரமு கோட லேக்குன்னட்லயிதே அது பாடை போத்துன்றது. இப்போ இந்த இப்ப நெகேமிய காலத்தில் கூட நாம் பார்க்கின்றோம், எருசலேமானது சுட்டரிக்கப்பட்டிருக்கிறது என்று செய்தி கொடுக்கப்படுகிறதை நாம் பார்க்கிறோம். మనము నెహేమియా గ్రంథంలో కూడా చూస్తున్నాము, అక్కడ ప్రాకారములు కాల్చబడిన అన్న సంగతిని నెహేమియాకు అక్కడ తెలియపరచబడిన సంగతులు చూస్తున్నాము. పట్టణం కోటేశ్వర్ ఇడికపట్టుకుంది, అలంగం ఇడికపట్టుకుంది, కోటేశ్వర్ అంత ముఖపానది సుట్టరికపట్టుకుంది వార్తలా నా వాసిక ముడియ. అక్కడ నెహేమియా గ్రంథంలో గోడలు కూల్చబడ్డవి, ప్రాకారములు పడదోయబడ్డవి, అక్కడ కాల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. இப்போ அந்த பட்டணத்திலே கோட்டை சுவர் இல்லாவிட்டால் எதிரிகள் உள்ளே ஈஸியா வருவார்கள், அங்கே கொள்ளையடிப்பார்கள், பல அங்கே திருடுவார்கள், பல பிரச்சனைகள் அங்கே நடக்கும். కాబట్టి ఆ యొక్క కోటకు ప్రాకారము చుట్టూ గోడ లేకపోయినట్లయితే శత్రువుల లోనికి వస్తారు, దోచుకుంటారు, నాశనం చేస్తారు, పలు విధమైన కార్యములు వారు చేసి వెళ్తారు. ஒரு யுத்தம் ஒன்று வறுமையானால் அந்த பட்டணத்தை பாதுகாப்பது ரொம்ப கடினம். ఒక యుద్ధమని వచ్చినప్పుడు ఆ పట్టణమును భద్రపరచుట చాలా కష్టము.
ஏன்னா ஈஸியா எதிரிகள் உள்ளே வந்து ஜனங்களை அழிப்பார்கள், கொள்ளையடிப்பார்கள், அந்த பட்டணத்தை அழிப்பார்கள். ఎందుకంటే తేలిగ్గా లోనికి వచ్చి వారు ఆ పట్టణమును నాశనం చేస్తారు, ఆ పట్టణంలో ఉన్న వాటి అన్నింటిని కూడా దోచుకుంటారు. சோ இதை பாதுகாக்கத்தான் பட்டணத்துக்கு கோட்டை சுவர் தேவையாயிருக்கிறது. కాబట్టి వీటిని భద్రపరచుటకై ఆ పట్టణముకు చుట్టూ గోడ లేక ప్రాకారం అవసరమై ఉంటున్నది. சோ இப்போ அந்த யுத்தம் வருகிற சமயத்திலே அந்த கோட்டை சுவர் மேலே ஒரு சோல்ஜர்ஸ் நிற்பார்கள். కాబట్టి యుద్ధాలు వచ్చినప్పుడు ఆ కోట గోడ పైన సైనికులు నిలబడతారు. அங்கே அலங்கங்கள் கட்டப்பட்டிருக்கும். అక్కడ పైన ప్రాకారములు అక్కడక్కడ కట్టబడి ఉంటున్నవి. அந்த அலங்கத்துக்குள்ளே சோல்ஜர்ஸ்கள் இருப்பார்கள். ఆ ప్రాకారములలో ఆ యొక్క సైనికులు వాళ్ళు నిలబడి ఉంటారు. இப்ப இந்த அலங்கத்துக்குள்ளே இருந்து எதிரிகள் பக்கத்திலே வருவார்கள் என்று சொன்னால் அவர்களை அம்பு எய்து அவர்களை தடுப்பார்கள். ఆ ప్రాకారముల మీద వారు ఉండి శత్రువు లోనికి వచ్చినప్పుడు బాణములు వేసి వారిని ఎదిరిస్తారు. இப்போ பிரச்சனை என்னவென்று கேட்டால், ఇక్కడ సమస్య ఏమిటంటే, இப்ப கோட்டை சுவரை திறக்க அடைக்க இதனுடைய அர்த்தம் என்ன? ఈ యొక్క కోట గోడలు ప్రాకారములు మూయిటకును తెరుచుటకును దీని యొక్క అర్థం ఏమిటి? பிறகு யுத்த காலத்திலே முதலாவது அந்த அரசன் அவன் செய்ய வேண்டிய பெரிய ஒரு விஷயம் என்னவென்று கேட்டால், கோட்டை சுவரை பலப்படுத்த வேண்டும். కాబట్టి యుద్ధ సమయంలో ఆ యొక్క రాజు చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యం ఏమిటంటే ఆ యొక్క ప్రాకారమును దిట్టపరచాలి. இப்ப இந்த கோட்டை சுவர் பட்டணத்தை சுற்றி அது மலை மேல ஏறி பள்ளத்தாக்குகளில் ஊடே கடந்து போய் அந்த சதுப்பு நிலங்களிலே நிலப்பரப்பு வழியாக அந்த கோட்டை சுவரானது பரப்பி சுற்றி கட்டப்பட்டிருக்கும். కాబట్టి ఆ గోడలు ఎలా కట్టబడి ఉంటుంటే ఆ పట్టణము చుట్టూ లేదా ఆ యొక్క చుట్టూ ఆ యొక్క లోయల్లోకి అలాగే ఎత్తైన స్థలంలోనికి ఎడారులో ఆ చుట్టూ ఉంటున్న స్థలాలన్నింటినీ కూడా భద్రపరచబడి గోడలు కట్టబడి ఉంటవి. இப்போ இந்த சுவர் நாளடைவிலே சில இடங்களிலே கற்கள் பேந்து பழசாக மாறி அந்த வலுவிழந்து காணப்படும். కాబట్టి గోడలు కొన్ని స్థలాల్లో పాతయి పోయి అవి అలాగూ సందులు ఏర్పడుతూ ఉంటవి. இப்போ அந்த வலுவிழந்த இடங்களிலே அந்த கற்கள் பேர்ந்து போய் அல்லது அந்த சாந்து அதனுடைய சாரமற்ற தன்மையிலே மாறி சில ஒரு பெரிய ஓட்டை எல்லாம் அதுல விழுந்திருக்கும். కాబట్టి కొన్ని స్థలాల్లో ఆ గోడలు పాతవై పోయి అక్కడ ఉంటున్న రాళ్ళు ఆ తొలగిపోయి అవి కొన్ని సందులు ఏర్పడి బలహీనమైపోయి ఉంటవి. இப்போ அந்த பகுதியிலே மழை தண்ணீர் வந்து கோட்டை சுவருக்குள்ளே வரலாம், அல்லது உள்ள இருக்கிற தண்ணி அந்த கோட்டை சுவருக்கு வெளியே கடந்து போகலாம். కాబట్టి అలాంటి సందర్భంలో బయట ఉంటున్న నీళ్లు ఆ యొక్క సందులో నీళ్లు కోనికి రావచ్చు, లోపల ఉన్నది కూడా ఆ సందులోని బయటికి వెళ్ళిపోవచ్చు. இப்போ இதிலே சின்ன சின்ன மிருகங்கள், அந்த முயல்கள், நரிகள் கூட அந்த ஹோல்குள்ளே கடந்து வந்து கோட்டை சுவருக்குள்ளே வரக்கூடிய வாய்ப்பு உண்டு, அல்லது உள்ளே இருக்கிறதான மிருகங்கள் வெளியே போகக்கூடிய வாய்ப்புகளும் உண்டு. కాబట్టి బయట ఉంటున్న చిన్న చిన్న జంతువులు అలాగనే అవన్నీ కూడా జింకలు కుందేళ్ళు ఇలాంటివన్నీ కూడా లోనికి రావడానికి అవకాశం ఉంది. లోన్ ఉంటున్న కొన్ని జంతువులు కూడా బయటికి వెళ్ళిపోవటకు ఆస్కారం ఉంటున్నది. ప్రియమన్నర இந்த சமயத்தில் எதிரிகள் வந்தால் அவர்கள் பார்ப்பது எது என்று கேட்டால், ప్రిలారా శత్రువులు వచ్చినప్పుడు వారు ఏం చూస్తారు అంటే, இப்போ இந்த கோட்டை சுவரை சுற்றி அவர்கள் கடந்து வர முதலாவது அதை வேவு பார்க்க முன் வருவார்கள். ஆகபட்டி ஆ கோட சுட்டூ வாரு வேகு சூஸ்டுக்கு வாரு வஸ்தாரு. இப்போ எந்த இடத்திலே அந்த சுவர் பலவீனமா இருக்கிறது என்று பார்ப்பார்கள். அக்கடக்கு வச்சினப்படு எக்கட ஆ யொக்க பிராகாரமு பலஹீனமைனதனி சூஸ்தூ உண்டாரு. அந்த இடத்தை மீண்டுமாக பலவீனப்படுத்தி ஒரு பெரிய ஹோல் போடுவார்கள். కాబట్టి ఆ స్థలాన్ని బలహీనమైన స్థలంలో ఇంకను వారు గోడలు పగలగొట్టి పెద్ద ఒక రంధ్రం చేస్తారు. இப்போ அதுதான் அவர்களுக்கு ரகசிய பாதையாக வைத்துக் கொள்வார்கள் உள்ளே வருவதற்கு. వారు ఆ స్థలాన్ని రహస్య మార్గంగా ఉంచుకుంటారు లోనికి వచ్చుటకు. இப்படி நடக்குமானால் அந்த பட்டணம் சீக்கிரம் அழிய போகிறது என்று அர்த்தமாகும். அலாகுன்னப்படு ఆ పట్టణం త్వరగా నశించిపోతుందని దాని యొక్క అర్థము. இதுதான் இவர்களுக்கு பெரிய ஆபத்தை விளைவிக்கக்கூடிய பகுதியாக, இதே வரைக்கும் பெத்த அபாயம் கலுகு చేసే ஒரு பிராந்தம் ఉంటున్నది. சோ இதே பிரியமானவரே, எதிரிகள் கண்களுக்கு இந்த விதமான பலவீனமான சுவர்கள், அந்த சின்ன சின்ன ஓட்டைகள் இதெல்லாம் இல்லாதபடிக்கு யுத்தத்துக்கு முன்பு அந்த அரசன் அதை சரி செய்ய வேண்டும். కాబట్టి யுத்தానికి ముందుగా ఇలాంటి బలహీనమైన ప్రాకారములు సందులను ఇవన్నిటిని కూడా రాజు వాటన్నిటిని కూడా చక్కపరుచుకోవాలి, దిట్టపరుచుకోవాలి. இப்போ இந்த இப்ப யுத்த சமயத்தில்
வேற ஒரு காரியமும் நடக்கும். ஆ யுத்த சமயம்னா மறக்க காரியம் கூட ஜரகவச்சு. இப்ப இதே ஓட்டை வழியாகத்தான் ஒருவேளை யுத்தம் அதிகரிக்கும் போது ஜனங்கள் பாதுகாப்பற்ற தன்மையில மாற்றப்படுகிறார்கள், பட்டணம் அழிக்கப்பட போகிறது என்று சொன்னால் அரசன் ஜனங்களை காப்பாற்ற வேண்டும். కాబట్టి ఇలాంటి సందర్భంలోనే దేశము ఆ యొక్క బలహీనమైపోయి ప్రజలు అక్కడ ఓడిపోతున్నప్పుడు ఇలాంటి సందులోనే వారిని భద్రపరిచి పంపించాలి. இப்போ அந்த பலவீனமான அந்த பகுதி வழியாகத்தான் உள்ளே இருக்கிற ஜனங்களை வெளியே அவர்கள் பாதுகாப்பாக வெளியேற்றி கொண்டிருப்பார்கள். కాబట్టి అలాంటి సందుల్లో నుండి లోపల ఉంటున్న ప్రజలను బయటికి వారు పంపిస్తూ ఉంటారు. இப்போ அந்த யுத்த சமயத்தில் ஜனங்களை பாதுகாப்பாக வேறொரு இடத்துக்கு கொண்டு போவதற்கு அந்த பாதுகாப்பான வழி அந்த கோட்டை சுவரில் இருக்கிற ஒரு பெரிய ஹோலை உண்டாக்கி அதன் வழியே அவர்கள் வெளியில கொண்டு போக வேண்டும். కాబట్టి అలాంటి యుద్ధ సమయంలో ప్రజలను కాపాటుకు ఆ బలహీనమైన స్థలాల్లో ఒక పెద్ద రంధ్రం వేసి ఆ రంధ్రం ద్వారా ప్రజలను భద్రపరిచి బయటకు తీసుకుని వెళ్తూ ఉంటారు. இதத்தான் இங்கே சொல்லப்பட்டிருக்கிறது. திறப்பை அடைக்கவும் திறப்பை திறப்பிலே நிற்கவும் ஒருவன் வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. కాబట్టి ఇక్కడ ఈ మాట చెప్పబడి ఉంటున్నది ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడు ఒకడు కావాలి. திறப்பை அடைக்க வேண்டும் என்று சொன்னால் கோட்டை சுவர்களை காணப்படக்கூடிய அந்த பலவீனமான பகுதியை நல்ல சாந்து வைத்து அது எதிரிகள் உள்ளே வராதபடிக்கு அதை அடைக்க வேண்டும். కాబట్టి సందులను దిట్టపరచాలంటే ఆ బలహీనమైన ఆ యొక్క ఆ ప్రాంతం లేక గోడలను సరిచేసి దాన్ని సరిగా దిట్టపరిచి వాటిని సరిచేసుకోవాలి. அதே போல யுத்தம் அதிகரித்து ஆபத்து நிறைந்திருக்கும் என்று சொன்னால் அந்த ஜனங்களை காப்பாற்றுவதற்கு அதே திறப்பை அந்த பலவீனமான பகுதியை இன்னும் பெரிய அளவில் திறந்து உள்ளே இருக்கிறதான மக்களை வெளியே கொண்டு வர வேண்டும். అదే సమయంలో యుద్ధం జరుగుతూ ఉంటుండగా ఓడిపోయే పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలను భద్రపరచుటకు ఆ బలహీనమైన ఆ సందులనే మరలా బద్దలు చేసి ప్రజలను బయటకు తీసుకుని వెళ్ళాలి. இதான் அங்கே சொல்லப்பட்டிருக்கிறது. திறப்பிலே சுவரை அடைக்கவும் அதை திறக்கவும் ஒருவனை தேடினேன் ஒருவனையும் காணேன் என்று சொல்லப்பட்டது. కాబట్టి ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడిని వెతికాను ఒక్కడ కూడా నాకు కనబడలేదంటున్నాడు. பிரிமன்னரே, இது வந்து யுத்த காலத்திலே எடுக்கக்கூடிய மிகப்பெரிய ஒரு நடவடிக்கையாகும். ప్రియులారా యుద్ధ సమయంలో తీయబడుచున్న ఒక గొప్ప నిర్ణయమై ఉంటున్నది. அதே சமயத்தில் அந்த திறப்புக்கு மேலே தான் ஒரு சோல்ஜர் நிக்க வேண்டும். అదే సమయంలో ఆ సందుల దగ్గర ఒక సైనికుడు నిలబడాలి. அவன்தான் எல்லா செய்தியையும் அறிவிக்க வேண்டும். யுத்தம் எதிரிகள் நெருங்குகிறார்கள் அல்லது நெருங்கவில்லை என்பதை குறித்ததான செய்தி அந்த திறப்பின் மேலே தான் நிக்க, அந்த கோட்டேஸ்வர் மேலே நின்றுதான் அவன் அறிவிக்க வேண்டும். కాబట్టి ఆ ప్రాకారం మీద ఆ బద్దలైన స్థలాల్లోనే సైనికుని నిలబడి ఆ యొక్క సమాచారం అంతా కూడా లోపలికి వాడు తెలియపరుస్తూ ఉండాలి. இப்போ அந்த பகுதியிலே அவன் நின்று அவன் எதிரிகள் வருகிறான் அல்லது வரவில்லை என்ற செய்தி அறிவிக்காவிட்டால் அங்கே உள்ளே இருக்கிற ஜனங்களுக்கு அங்கிருக்கிற அரசர்களுக்கு பிரபுக்களுக்கு இந்த செய்தி தெரியாததுனாலே இன்னசென்ட்டாக இருப்பார்கள். కాబట్టి ఆ బద్దలైన సందులో నిలబడి శత్రువుల దగ్గరకు వచ్చారు సమీపించారు లోనికి వస్తున్నారు అనే సంగతులను లోపల ఉన్న వారికి వారు తెలియపరచకపోయినట్లయితే లోపల ఉన్న ఆ యొక్క రాజు సైన్యము నిర్లక్ష్యంగా ఉంటారు. இப்போ இந்த திறப்பிலே நிற்க, அதாவது கோட்டேஸ்வரை மக்களுக்காக காப்பாற்றும்படி திறக்கவும் அல்லது எதிரிகள் வராதபடி அடைக்கவும் அங்கே சோல்ஜர்ஸுகள் இருந்து செய்தியை தராவிட்டால் பட்டணம் சீக்கிரம் அழிவு நேரிடும். కాబట్టి ప్రాకారం మీద నిలబడి ఆ వారు బయటన సంగతులను లోపలికి తెలియపరచకపోయినట్లయితే అక్కడ పట్టణము రాజు త్వరలోనే వారు నశించిపోతారు, పట్టణము పాడైపోతుంది. ஓகே பிளவர்ட், இப்போ இந்த பெரிய கோட்டை சுவரை பட்டணத்தை காக்கக்கூடிய இந்த சுவர் என்ன விதமா இருக்கிறது? అలాగైతే ఈ పట్టణమును లేక దేశమును కాపాడే ఈ ప్రాకారము ఏ స్థితిలో ఉంటున్నది? இப்போ இந்த பட்டணம் நம்ம திருச்சபைக்கு ஒப்பனையாக நாம் எடுத்துக்கொள்வோம். ఇప్పుడు మనం తీసుకుందాం ఈ పట్టణము స్థానిక సంఘానికి సాదృశ్యంగా తీసుకుందాము. இப்போ இந்த கோட்டை, இது என்னுடைய கோட்டை சுவர், அதாவது இந்த பட்டணத்து சுவர் திருச்சபையின் தலைவர்களை எடுத்துக்கொள்ளலாம்.
కాబట్టి ఆ పట్టణము లేక దేశం యొక్క ప్రాకారము సంఘ పెద్దలు లేక నాయకులను మనం తీసుకుందాము. இவர்கள் தான் திருச்சபை தலைவர்கள் தான் திருச்சபை என்னும் பட்டணத்தை காக்கக்கூடியவர்களாக இருக்கிறார்கள். కాబట్టి వీరే ఆ యొక్క సంఘం అనే పట్టణమును కాపాడేవారుగా ఉంటున్నారు. ஓகே, இப்ப இந்த அதிகாரத்திலே இந்த கோட்டை சுவரை இருந்தும் கூட அந்த கோட்டை சுவரை சரியான ரீதியிலே பாதுகாக்காத அவர்கள் அவர் பாதுகாப்பாக இல்லாமல் இருப்பதற்கு என்ன காரணம்? కాబట్టి ఇక్కడ ప్రాకారములు ఉన్నా కానీ ఆ ప్రాకారములు దిట్టపరచుకుంటూ సరిగా చూడకపోవటం కారణం ఏమిటి? இப்போ யுத்த காலத்தில் யுத்தம் யுத்த மனிதர்கள் பட்டணத்துக்குள்ளே நுழைய கூடாதபடிக்கு சுவர்களை பலப்படுத்தக்கூடிய சோல்ஜர்ஸுகள் அங்கே வேலைக்காரர்கள் தேவை. కాబట్టి శత్రువులు లోనికి రాకుండా దిట్టపరచుటకు బలమైన సైనికులు అవసరమై ఉంటున్నారు. அதே போல யுத்த காலத்தில் ஜனங்களை தப்பிக்கவும் திறக்கக்கூடியவர்களும் தேவை. అదే సమయంలో యుద్ధ సమయంలో ఆ సందులను తెరి పంపించుటకును సామర్థ్యము కలిగిన వారు అవసరమై ఉంటున్నారు. இப்ப இவர்கள் அங்க இருக்கா இல்லாவிட்டால் பட்டணம் ஒன்று அழிக்கப்படும், அதே சமயத்திலே ஜனங்கள் பாதுகாப்பு இல்லாமல் அவர்களும் அழிக்கப்படுவார்கள். కాబట్టి ఇలాంటి సైనికులు లేకపోయినట్లయితే ఆ పట్టణము పాడైపోతుంది, ఆ ప్రజలు నశించిపోతుంటున్నారు. இந்த மாதிரி நிலையிலே தான் எருசலேமானது அழிக்கப்பட்டது. ఇలాంటి ఒక పరిస్థితుల్లోనే ఎరుసలేము అక్కడ పాడైపోయి ఉంటున్నది. பிரியமானவர், எருசலேம் பட்டணம் எத்தனை வருஷங்கள் அது அது முற்றுகையிடப்பட்டது தெரியுமா? ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు ఎరుసలేము యొక్క ఆ యొక్క పట్టణము ముట్టడి వేయబోయి ఉన్నదో తెలుసా? ஏறக்குறைய 30 வருஷங்கள் முற்றுகையிடப்பட்ட ஒரு விஷயமாக காணப்படுகிறது. ఇంచుమించుగా 30 సంవత్సరములు ఆ పట్టణము ముట్టడి వేయబడినట్లుగా చూస్తున్నాము. அதாவது 606 எருசலேம் பட்டணம் முதல் இன்வேஷன் நடந்தது. అనగా 606లో 606 கிமு 606 வேகு சுட்டானికి వచ్చారు. அதற்கு பிறகு இரண்டாவது இன்வெஷன் 599. ఆ తర్వాత రెండవది 592లో, மூன்றாவது இன்வெஷன் 586. మూడవది 586లో. பிரியமானது, இதுக்கு இடையில எத்தனை வருஷங்கள் கடந்து போனது தெரியுமா? ప్రిలారా, ఈ మధ్య కాలం ఎన్ని సంవత్సరములు గతించిపోయినదో తెలుసా? ఊరకనే ఏరకురియ 27 వర్షంగల్ 27 వర్షంగల్ కడందు పోనది. ఇంచుమించుగా 27 సంవత్సరాలు ఊరకనే గతించిపోయినవి. ఇంద పట్నతై ముట్టిలుమాయి అలిపదరుకు బాబిలోనియర్గలాల్ ఎడుతుకొల్లపట్ట నాట్కల్ ఇవేగలాగం. ఆ ఈ యొక్క యెరూషలేం పట్టణమును పూర్తిగా నాశనం చేయుటకు ఆ యొక్క బబులోను తీసుకున్న ఆ యొక్క కాలమై ఉంటున్నది. இத்தனை காலகட்டம் இவர்கள் முற்றுகையிட்டு அந்த எருசலேம் பட்டணத்தை அழித்து அவர்கள் பாபிலோனுக்கு சிறைப்பட்டு 3 நிலையிலே கொண்டு போனார்கள். కాబట్టి ఈ 3 పరిస్థితుల్లో వారు ఎరుసలేం పట్టణమును ఆ యొక్క నాశనం చేసి అక్కడ అన్నిటిని కూడా వారు ఎత్తుకుని పోయారు. அன்பரே பாருங்க, இப்போ இவர்கள் இவ்வளவு பெரிய அளவிலே இந்த கோட்டை சுவர்கள் இந்த பட்டணத்துக்கு இருந்திருக்கிறது, ஆனால் அது பாதுகாக்க முடியாமல் போய்விட்டது. புரியலாரா, ఎరుసలేము చుట్టూ ప్రాకారములు ఉన్నవి కానీ వాటిని దిట్టపరచగా లేక భద్రపరచలేక పోయారు. இப்போ எருசலேம் பட்டணம் அழிவுக்கு ஏற்பட்ட காரணத்தை தான் இந்த 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 பகுதி நமக்கு சொல்லுகிறதே பார்க்க முடியும். కాబట్టి ఎరుసలేం పట్టణము నశించి పోవటానికి నాశనమవటానికి కారణమే ఈ భాగంలో మనం చూస్తూ ఉంటున్నాము. இந்த தீர்க்க தரிசனத்தை எருசலேமை குறித்த தீர்க்க தரிசனத்தை இங்கு எசேக்கியேல் சொல்லும் போது அவன் அங்கே சிறையிருப்பிலே தான் இருக்கிறான், முதல் சிறையிருப்பிலே இருக்கிறான். எருசலேம் யொக்க பட்டணம் குறிச்சி பிரவச்சனம் చెప్పేటప్పుడు ఈ ఎహెస్కేలు అక్కడ చెరలోనే మొదటి చెరలోనే ఉన్నాడు. ஏனால் முதல் இன்வெஷன்லே அவர்கள் சிறையிருக்கப்பட்டு போயிருக்கிறார்கள். ఎందుకంటే మొదటి వేగు చూస్తులోనే వారు చెరపట్టబడి పోయారు. இப்போ அங்க இருந்து இது எச்சரிக்கப்படும் பொழுது மீதி உள்ள காலகட்டத்தில் அவர்கள் பாதுகாக்கப்பட்டு இருக்கலாம். ఆ తర్వాత ఎచ్చరించబడ్డ తర్వాత మిగతా ఉంటున్న యొక్క అంతటిని కూడా ఎరుసలేమును వారు భద్రపరిచి ఉండవచ్చు. ஆனால் திறப்புல நிற்கவும் அதை அடைக்கவும் திறக்கவும் அங்கே யாரும் இல்லை. కానీ ప్రాకారం దిట్టపరచుటకు బద్దలైన సందులు నిలుచుటకు తగిన వాడు ఎవడు అక్కడ కనబడలేదు. ஓகே, இப்போ இந்த நான் சொன்னேன், இந்த பட்டணமானது பட்டணத்து சுவரானது அங்க இருக்கிறதான தலைவர்கள் என்று நான் சொன்னேன். నేను ముందుగానే చెప్పాను ఆ పట్టణం పైన ప్రాకారము నాయకులు పెద్దలని చెప్పాను. இப்போ இந்த தலைவர்கள் யார் யார் என்பதை நான் உங்களுக்கு சொல்லலாம்.
ఇప్పుడు ఆ నాయకులు ఎవరెవరు అని ఇప్పుడు మీకు చెప్తాను. ముదలవదు ప్రియమనురు ఎట్టావది వాక్యతే వాసిపో. ఆ మొదటగా ప్రియులారా 8వ వచనాన్ని మనం చదువుదాము. 22వ అధికారం వాక్యం 8 యెహెజ్కేలు గ్రంథము 22:8 వచనము. ఆరో వాక్యం వాసుకున్నాం లేకుంటే 6 వచనం చూద్దాం. నీలోని ఇస్రాయిల్ ప్రధానులు అందరూ తమ శక్తి కొలదే నరహత్య చేయుదురు. இங்க வாசிக்கிறோம், இதோ இஸ்ரவேலின் அதிபதிகள் அவரவர் தங்கள் புயபலத்துக்கு தக்கதாக தன்னில் ரத்தம் சிந்தினார்கள். இக்கட மனது நீலோன் இஸ்ராயல் பிரதானந்தரோ தம சக்தி கொலதே நரஹத்ய செய்யப்படுது லேக ரத்தம் சிந்திச்சாரு. யா இங்கே முதலாவது உள்ளதான கோட்டை சுவர் யார் என்று பார்த்தால் இங்கே அதிபதிகள். இக்கட மொதட்டுகா ஆ பிராகாரம் மீது உள்ளவ எவரன் சூசினப்புடு பிரதானுலு. இப்போ இந்த அதிபதிகளாய் கோட்டை சுவரை போல விளங்கக்கூடிய இந்த அதிபதிகள் என்ன செய்தார்கள் என்று நாம் இங்கே பார்க்கலாம். இக்கட பிராகாரமுகா நிலவல்சின இ பிரதானுலு வீர் ஏன் சேசாரு இப்படி மனம் சூதாமு. இந்த அதிபதிகள் முதலாவது உள்ள பிரச்சனை இவர்களுடைய அக்கிரம செயல்களை இங்கே சொல்லப்பட்டிருக்கிறது. கிட்டத்தட்ட ஒரு 15 வாக்கியங்கள் சொல்லப்பட்டிருக்கிறது. ఈ ప్రధానులు చేసిన అక్రమ కార్యముల గురించి ఇంచుమించుగా ఇక్కడ ఒక 15 వచనాలు చెప్పబడి ఉంటున్నవే. இவர்கள் ரத்தம் சிந்தத்தக்க நிலையிலே இவர்கள் சுபாவம் மாறிவிட்டது. நரகத்து செய்யப்படினட்டுகா లేక రక్తం చిందించబడినట్లుగా వీరి స్వభావాలు మార్చబడి ఉంటున్నవే. அங்கே பட்டணத்துக்கு வரக்கூடிய பரதேசிகளை இவர்கள் இழிவாக நடத்தினார்கள், இடுக்கன் செய்தார்கள். అక్కడకు వచ్చిన పరదేశులను వీరు హేళన చేశారు. இவர்கள் விதவைகளை ரொம்ப ஒடுக்கினார்கள். இதவராளனும் அக்கட கஷ்டப்பட்டாரு. முதலாவது அடுத்தபடி பார்க்கும்போது தாய் தகப்பன்மாரை இவர்கள் அலட்சியப்படுத்தினார்கள். அக்கட சூசினப்படு விதவராளனும் தள்ளிதண்டனும் நிர்லட்சியம் சேசாரு. அருமையானவரே, இன்றைக்கு உள்ள சபை விசுவாசிகளை நாம் கவனிக்க வேண்டும். பிரியாரா நேற்று தினான சங்கம்லன விசுவாசம் மனம் கவனிச்சாலி. இன்றைக்கு இருக்கிற சபை மூப்பர்கள், சபை பொறுப்பாளர்களை நாம் கவனிக்க வேண்டும். నేటి దినాన ఉంటున్న సంఘంలో ఉంటున్న పెద్దలు సంఘ బాధ్యత కలిగిన వారిని మనం గమనించాలి. ఇవర్లాన్ సభయే కట్టి కాకకూడియ కోటై సువరే పోల్ ఇరుకరార్గ. వీరు సంఘమును భద్రపరిచే ప్రాకారములోనే వారు కనబడుచుంటున్నారు. ఇవరుడియ స్వభావంగల్ ఇంగే విలకపడుగరదే నా పాక ముడియం. వారి స్వభావాలు ఇక్కడ బయలుపరచబట్టాలే కనబడుతూ ఉంటున్నవి. ఇంగే ఇరుకర అధిపతిగై తాయ్ దగపన్మారే మదికి మాటార్గ. ఇక్కడ ఉంటున్న అధిపతులు లేక ప్రధానులు తల్లిదండ్రులు అవమానపరుస్తుంటున్నారు. கொஞ்சம் வயசாகிவிட்டால் அவர்களை முதியவர்களை காப்பது ரொம்ப கடினம் என்று சொல்லுவார்கள். கொத்துகா ஒரு வருத்தாப்பம் வச்சு வட்டே முசலவாறு வீட்டு சோட்ட சால கஷ்டம் அட்டுனாரு. ஏன்னா தாய் தகப்பனை தூசிக்கிறவனுடைய தீபம் காரில் அணைந்து போகும் என்று பிரமாணம் சொல்லுகிறது. அக்கட தல்லிதண்டனு அக்கட தூஷிச்சினே வாரி தீபம் ஆறிப்போனே ஆ யொக்க தர்மசாஸ்திரம் செப்படுத்துன்றதே. இப்போ இந்த ஜனங்கள், இந்த அதிபதிகள் தன் பெற்றோரை அவமதிக்கிறவர்களாய் காணப்பட்டார்கள். இக்கடி பிரதானு வார யொக்க தலிதண்டும் அவமானப்பரிச்சேவாருகா கணப்படுத்த. தங்களை காட்டிலும் வசதி வாய்ப்பிலையும் செல்வாக்கிலையும் குறைந்தவர்களை அலட்சியப்படுத்தினவர்களாக காணப்பட்டார்கள். வாரிக்கண்டே ஆஸ்தி அந்தஸ்துல தக்குவா கணப்பட்ட வாரி நிர்லட்சம் சேசினவாருகா கணப்படுத்தும். அது மாத்திரமல்ல, பரிசுத்த வஸ்துக்களை அவர்கள் அசட்டை பண்ணினார்கள். అంత మాత్రంగా ప్రతిష్టమైన వస్తువులను వారు తృణీకరించుంటున్నారు. ఓయ్వు నాళై అసట్టే పనినార్గు. వారు విశ్రాంతి దినమును నిర్లక్ష్యపరుచుంటున్నారు. ఇన్నికి ఇరుకిర తలైవర్గల్ సభయ ఎన్న ఎంద అలవుకు కంగాణికరార్గల్ ఎంబదే నాం గమనిక వేండం. నేటి దినాన ఉంటున్న నాయకులు పెద్దలు ఎలా సంఘాన్ని జాగ్రత్త వహిస్తున్నారో మనం చూడగలుగుతున్నాము. இப்போ சபையிலே ஒரு தீர்மானம் எடுத்தால் சபை தலைவர்கள் எந்த அளவுக்கு அதை மதிக்கிறார்கள் என்ற விஷயத்தை கவனிக்க வேண்டும். அக்க சங்கம்ல உண்டுன பிரதானு ஏதாவது ஒரு தீர்மானம் சேசினே அது எந்தகா வாரு கௌரவிஸ்தார் கனப்பருஸ்தார் மனம் சூடகலுத்துனாமோ. தேவநாமம் மகிமைக்காக எடுக்கக்கூடிய தீர்மானங்களுக்கு ஒத்துழைக்கிறார்களா அல்லது இவர்களுடைய சுயத்துக்கு அவர்கள் இடம் கொடுக்கிறார்களா என்பதெல்லாம் கவனிக்க வேண்டும். தேவனி நாம மகிமுக்குறக்கை செய்யப்படுத்த தீர்மானாலுக்கு మీరు సహకరిస్తున్నారా లేక స్వయం శరీరాన్ని బట్టి వాటిని తృణీకరిస్తుంటున్నారా? ఇంకే ఓయ్వు నాళ ఇవర్గల్ అలచ్యపడుతున్నారు. ఇక్కడ వారు విశ్రాంతిని అపవిత్రపరుచుంటున్నారు. ఇంకా ఇక్కడ తలైవర్గల్ ఓయ్వు నాళ్, అదావదు నాయత్రికిలమ నాళై కత్తుడే నాళై ఎంత అలవుకు పావికార్గల్ ఎంబదే నాం నినైవు కూడ వేండం. అనగా మనము ప్రస్తుత కాలమును ప్రభు దినమును పరిశుద్ధ దినమును
ఎంతగా వారు నిర్లక్ష్యం చేస్తున్నారో మనం చూడగలుగుతున్నాము. ఇంకే పాక్రోం అవర్గల్ అబాండమాన పేచే పేసినార్గల్ ఇక్కడ మనం చూసినట్లయితే వారు కొండెములు చెప్పుచుంటున్నారు. అబాండమాన పేచే ఎందు చెప్పుబోదు ముర్రేగేడాన ఒరు కార్యతే అవర్గల్ తంగ స్వయమాగ అలే సెల్పడ విరుంబినార్గల్ కొండెములు అనగా వారికై వారు సొంతగా వారు ఆ కొన్ని సంగతులను ఆగాగు స్వయముగా వారు చెప్తూ ఉంటున్నారు. இங்க இருக்கிற ஜனங்களை பெரியவர்கள் சிறியவர்களை ஸ்திரிகளை இவர்கள் அலட்சியமாக தூஷணப்படுத்தினார்கள் అక్కడ శిశువులను స్త్రీలను వారు అవమానపరుస్తూ ఉంటున్నారు, చెరిపేస్తూ ఉంటున్నారు, இவர்கள் மற்றவர்களை ஏமாற்றினார்கள் ఇతరులను మోసపరుస్తూ ఉంటున్నారు. இப்படியெல்லாம் அநியாயமான நிலையில இந்த பிரபுக்கள் அதாவது அதிபதிகள் காணப்பட்டதால் அந்த கோட்டை சுவர் பலவீனப்பட்டது போல இவர்கள் பலவீனமாய் சபையிலே காணப்பட்ட அந்த பட்டணத்திலே காணப்பட்டார்கள் కాబట్టి ప్రధానులు ఇలాంటి బలహీనమైన కార్యములు చేయటం బట్టి యెరూషలేము యొక్క ప్రాకారములు బలహీనపరచబడినట్లుగా చూస్తుంటున్నాము. அடுத்து இரண்டாவதாக இருக்கிறதை நாம் பார்க்கலாம் ఆ తర్వాత రెండవ భాగాన్ని మనం చూద్దాము. 25వ వాక్యం 25వ వచనం 24 కూడా వాసికலாம் 24 25 24 25 వచనాలు. నరపుత్రుడా, యెరూషలేమునకు నీవి మాటలు ప్రకటింపుము. నీవు పవిత్రము కాని దేశమై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షం రాదు. అందులో ప్రవక్తలు కుట్ర చేదురు. గర్జించు సింహము వేట చీల్చినట్లు వారు మనుషులు భక్షింతురు. ఓకే ఇంక పారుగల్ ప్రియమాను దేశం దేశమానది సుత్తం బన్నపడామల్ ఇరుకరదు. చూడండి, అక్కడ దేశము ఆ యొక్క పవిత్రపరచకుండా ఉంటున్నది. అదికి కారణం ఆరేంటి కేటాల్ తీర్కదర్శికల్ దానికి కారణం ఎవరని చూసినప్పుడు ప్రవక్తలు. இந்த தீர்க்கதரிசிகள் யார் இறைவனை மனிதனிடத்திலே கொண்டு வரக்கூடிய மக்கள் ఈ ప్రవక్తలు ఎవరనగా దేవుణ్ణి మనుషుల మధ్యకు తీసుకుని వచ్చేవారు. அதான் இறைவனுடைய திட்டத்தையும் சித்தத்தையும் ஜனங்களுக்கு வெளிப்படுத்தக்கூடிய மக்கள் అనగా దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను మనుషుల ఎదుట, ప్రజల ఎదుట తీసుకుని వచ్చేవారు. ஆனால் சிங்கம் இரையை கவ்வுவது போல இந்த தீர்க்கதரிசிகள் ஜனங்களுடைய ஆத்துமாக்களை பட்சித்தார்கள் కానీ వీరు గర్జించు సింహము వేట చీల్చినట్లు వారు మనుషులను భక్షించుంటున్నారు. இவர்கள் ஆத்துமாக்களை பட்சிக்கிறார்கள் திரவியத்தையும் விலையுயர்ந்த பொருட்களையும் வாங்கிக் கொள்கிறார்கள் அநேகரை இவர்கள் விதவைகளாக்கினார்கள் என்று இங்கே வாசிக்கிறோம் వారు ఆ యొక్క భక్షించి అనేక యొక్క సొత్తులను, ద్రవ్యములను వారు పట్టుకొని చాలా మందిని వారు విధవరాన్లుగా చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాము. இவர்கள் என்ன செய்தார்கள் వీరు ఏం చేశారు? 28వ வாக்கியத்தில் வாசிக்கிறோம் 28వ வசனம் చదువుతున్నాము. இந்த தீர்க்கதரிசிகள் அபத்தமானதை தரிசித்து பொய் சாஸ்திரத்தை அவர்களுக்கு சொல்லி கர்த்தர் உரைக்காதிருந்தும் கர்த்தராகிய ஆண்டவர் உரைத்தார் என்று சொல்லி அவர்களுக்கு சாரமற்ற சாந்தை பூசுகிறார்கள் என்று வாசிக்கிறோம். 28 வச்சிலோ దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చునని చెప్పుచు ఒట్టి సోదగాండ్రై జనులు కట్టిన మంచి గోడకు గచ్చపోత పూయవారై ఉన్నారు. ఇవి பாருங்கள் அதாவது எசேக்கியேல் மீண்டும் வருகிறேன் எசேக்கியேல் 13వ அதிகாரம் 3వ வாக்கியத்தை வாசிக்கலாம். ఆ మరలా ఏస్గేల్ గ్రంథములోకి వస్తాము. ఏస్గేల్ గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం నాడి మనం చదువుకుందాము. 13 3 ఇంద దీర్ఘదర్శిగల్ ఎవ్వారు కానపట్టార్గల్ ఎంబదే ఇంగే విలకి ఇరుకరదు. ఈ ప్రవక్తలు ఎలా ఉన్నారో ఇక్కడ చెప్పిన మాటలు మనం చూడగలము. மூன்றாம் வாக்கியம் கர்த்தராகிய ஆண்டவர் உரைக்கிறது தாங்கள் ஒன்றும் தரிசியாதிருந்தும் தங்களுடைய ஆவியின் ஏவுதலை பின்பற்றக்கூடிய மதிகட்ட தீர்க்கதரிசிகளுக்கு ஐயோ. பிரபுவின யெகோவா செலவிச்சினதேமனகா தர்சனம் ஏமியும் கலக்குன்னு சொபுத்தின் அனுசரிச்சு அவ்வேக பிரவக்தலுக்கு சிரம. அது பார்த்துக்கோ நீங்கள் இஸ்ரவேலே நீ தீர்க்கதரிசிகள் வனாந்தரத்தில் உள்ள நரிகளுக்கு ஒப்பா இருக்கிறார்கள். 4వ వచన ఇశ్రాయేలారా, మీ ప్రవక్తలు పాడైన స్థలంలో నుండి నక్కలతో సాటిగా ఉన్నారు. నేను 5వ వాక్యం నీకు కత్రాకి కత్రుడే నాలిల్ యుద్ధத்தில் నిற்கும்படிக்கு திறப்புகளில் ஏறுகிறதும் இல்லை இஸ்ரவேல் வம்சத்தாருக்கு சுவரை அடைக்கிறதும் இல்லை. 5వ వచనం యెహోవా దినమున ఇశ్రాయేలులు యుద్ధమునందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడలో నున్న బీటుల దగ్గర నిలుచు ప్రాకారము దిట్టపరచరు. 6వ వాక్యం ரொம்ப முக்கியமான வாக்கியம். 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనదండి. కత్తర్ తంగలే అనుపాదిరుందం కత్తర్ ఉరకరార్ ఎందు సొల్లి
அவர்கள் அபத்தத்தையும் பொய்க்குறிகளையும் தரிசித்து காரியத்தை நிர்வாகம் பண்ணலாம் என்று நம்பி இருக்கிறார்கள். వారు వ్యర్థమైన దర్శనం చూసి అబద్ధం చూసి యెహోవా తమను పంపక పోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవాకని చెప్పుదురు. ప్రియమనురే ఇప్పటి ఇన్నికి ఇంత ఇన్నికి ఇక్కడ ఫాల్స్ టీచర్స్ దీర్ఘదర్శిగలకూడవర్గలే నా పార్క ముడియం. ప్రియమైన నేటి దినాన తప్పుడు బోధలు ప్రవక్తలు అని చెప్పుకునే వారు చేస్తున్న సంగతులు మనం చూడగలుగుతుంటున్నాము. అదో కత్తర్ సొల్లాదిరుకుదే సొన్నారు సొల్లి నిర్వాహం పన్నకూడియ అనేక లీడర్స్గలై నా క్రిస్తవ తలవర్గలై నా పార్క ముడియం. క్రైస్తవ లోకంలో అనేక మంది యెహోవా సెలవియకపోయినను యెహోవా సెలవిచ్చినారని అబద్ధం చెప్పి అనేక మంది వారిని మనం ఇలాగ నాయకులను చూస్తుంటున్నాము. ఇవర్గల్ మదికెట్టవర్గలా ఇరికిరార్గల్. వీరు బుద్ధిహీనులై ఉంటున్నారు. తంత్రశాలిగలైన నరిగలాగ ఇరికిరార్గల్. వారు తంత్రశాలైన నక్కల వలె ఉంటున్నారు. ఆపత్తు నేరతిల్ విలగకూడియ యుద్ధతిల్ ఇక్కకూడదవర్గలా ఇరికిరార్గల్. అపాయమైన సమయంలో యుద్ధంలో నిలవలేని వారుగా ఉంటున్నారు. ఇవర్గల్ యుద్ధం వరుంబొలదు సువరై అడకవో సువరై తిరకవో ఇవర్గల్ కూడాదవర్లా ఇరికిరార్గల్. వీరు యుద్ధ సమయంలో గోడలో ఉండడం వీరు నిలవకుండా దిట్టపరచని వారై ఉంటున్నారు. పొయ్యాన సైదిగలై మక్కలకు సొల్లి మక్కలై ఏమాత్రి నిర్వాహం పన్నకూడవర్లా ఇరికిరార్గల్. అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మోసపరిచి ప్రజలను పాలించే వారుగా ఉంటున్నారు. ప్రియమణులు இன்றைக்கு நம்மத்தில் இருக்கிற ஃபால்ஸ் டீச்சர்ஸ்களை இன்றைக்கு கிறிஸ்தவ தலைவர்கள் இப்படி இருப்பதை நான் பார்க்க முடியும். ప్రియమణ నేటి దినాన అబద్ధ ప్రవక్తలు అబద్ధ నాయకులు ఇలా ఉండటం మనం చూడగలుగుతుంటున్నాము. இனி அடுத்த ஒரு விஷயத்தை நான் சொல்லலாம். சாரி மறுக சங்கத்தை చెప్పగలము. இவ பாருங்க, அதாவது 26 வாக்கியத்தை நான் வாசிப்போம். 22 26 ఇక్కడ యాజకుల గురించి మనం చూస్తుంటున్నాము. ఇంక ఆచార్యులు వేదతై అనియా వేదతకు అన్యాయం చేసి ఎన్ పరిశుద్ధ వస్తుకలే పరిశుద్ధ కులచలాకిరార్గల్. వారు యాజకులు నా ధర్మశాస్త్ర నిరాకరించుదురు నా ప్రతిష్ఠత వస్తువులను అపవిత్రపరచుదురు. ఇంక బారుంగల్, పరిశుద్ధతకు పరిశుద్ధం ఇల్లాదరికు వ్యత్యాసం కామికామల్ ఇరికిరార్గల్. ఆ యొక్క ప్రతిష్టతకు అపవిత్రతకు తేడా ఏమిటో తెలియని వారుగా ఉంటున్నారు. అశుద్ధతకు అశుద్ధం ఇల్లాదరికం ఇవర్గల్ వ్యత్యాసం కనిపించామని ఇక్కడ. పవిత్రత ఏదో అపవిత్ర ఏదో తెలుసుకుని లేని వారుగా కనబడుతూ ఉంటున్నారు. ఇసి ఆచారిగల్ జనంగలై దేవునిడతలే కొండు పోగకూడియే పొరుపులే ఇరుకకూడియవర్గల్. యాజకులు ప్రజలను దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళే బాధ్యత కలిగిన వారు. ஜனங்களுக்காக பாவ மன்னிப்பை பெற்றுக்கொள்ள பெற்று பரிந்து பேசி வழி செலுத்தி இறைவனிடத்திலே சேர்க்கக்கூடிய மக்கள் தான் இந்த ஆசாரியர்கள். யாஜகுல் அனகா பிரஜல நிமித்தமை பலர்ப்பிச்சு வாரி தேவனித்தோ கூட தகருக்கு தீசுக்கொண்டு வெள்ளே வாரே யாஜகுலை உண்டு. ஆனால் இந்த ஆசாரிகளே இப்ப இறை மக்களுக்காக பரிந்து பேசக்கூடாதபடிக்கு அவர்கள் தங்கள் சுயமா இருக்கிறார்கள். కాబట్టి యాజకులు ధర్మశాస్త్ర నిరాకరించి వారు వారి యొక్క స్వయమును వారు చూసుకుంటున్నారు. దేవుని ఆరాధన చెయ్యే మున్వరాద మక్కల్ ఆచార్యులా ఇరికిరార్గల్. వీరు దేవుని ఆరాధించుటకు ముందుకు రాని యాజకులుగా కనబడుతూ ఉంటున్నారు. జనగలకి వేదతే పోదిక్క కూడాద ఒక ఆచార్యులా ఇరికిరార్గల్. ప్రజలకు ధర్మశాస్త్రమును బోధించని యాజకులుగా వీరు ఉంటున్నారు. జనగలకాగ పరిందు పేసాద ఆచార్యులా ఇరికిరార్గల్. దేవుని దగ్గర ప్రజల నిమిత్తమై విజ్ఞాపన చేయని యాజకులుగా వీరుంటున్నారు. అందరే ఇంటికి ఎత్తన ఊళియర్గల్ ఇది పోలు. ప్రియులారా, నేటి దినాన సేవకులు ఎంతమంది ఇలాగనే కనబడుతూ ఉంటున్నారు. జనంగులకాగ ఇరవనిడతలే పరిందు పేసాద జబిక్యాద ఊళియర్గల్. దేవుని సన్నిధిలో ప్రార్థించక విజ్ఞాపన చేయకుండా ఉంటున్న సేవకులు. వేదత్తుకులే వేదత్తుకు వేదతే వాసికవం ధ్యానికవం నేరత్తే స్పెండ్ పన్నాదు கத்தர் சொல்ற வார்த்தையை நான் பேசுகிறேன், வாயை விரிவாய்க்கிறேன், நான் பேசுகிறேன் என்று அலட்சியப்படுத்தி சோம்பேறித்தனமான நிலையிலே செய்தியை கொடுக்கக்கூடிய ஊழியர்கள் எத்தனை பேர் இங்கே உண்டு? தெய்வ கிரந்தம் சரிகா சதவக்குண்டா தியானம் செய்யக்குண்டா யெகோவா மாட்லாடுச்சுனாடு அனு செப்பி அபத்த மாட்டல் செப்பே எந்த மந்தி சேவக்குலு சோமர்லுகா உண்டுனாரு. இப்பிரியமானவரே, அது மாத்திரமல்ல, வேதத்தை தவறாய் இப்போதைக்கு வியாக்கணம் தெரியுதோ தெரியலையோ இதுதான் என்று சொல்லி அடிச்சு வேதத்தை இப்படித்தான் உண்மை என்று பொய்யாய் பேசக்கூடிய மக்கள் எத்தனை பேர் உண்டு? எத்த மந்தி தேவன வாக்கியம் வியாக்கியானம் செய்யணும் தெரிசினோ தெரியப்போயினோ வானிக்கு தெரிசின ஜானமத்தோ இதே சத்தியமனே பல்லா குத்தி போதிச்சேவாரு எத்த மந்தி உண்டு?
விவாதம் செய்யக்கூடிய எத்தனையோ ஊழியர்களை நான் பார்த்திருக்கிறேன். இலாகு விவாதால చేసే ఎంతో మంది సేవకులు నేనే చూస్తుంటున్నాను. பிரியமானவர்களே, இங்கே ஆசாரிகள் தவறி விட்டார்கள். பிரிலரா, இక్కడ యాజకులు తప్పిపోయారు. இனி அடுத்த விஷயத்துக்கு நான் வருகிறேன். 27 வாக்கியம். ఆ తర్వాత பாட்டலுக்கு వస్తున్నాను 27వ వచనము. இங்கே நடுவில் இருக்கிற பிரபுக்கள் இரையை கவுகிற ஓநாயை போல் இருக்கிறார்கள். இక్కడ அதிபதுல మనం చూసినట్లయితే வேட்டன చీల్సు తోడేళ్ళ వలే ఉంటున్నారు. இங்க பிரபுக்கள் ஜனங்களை அநியாயமாய் வரி வசூலிக்கக்கூடியவர்களாக, அநியாயமாய் நடத்தக்கூடியவர்களாக, சுயமாய் தங்களுடைய வசதி வாய்ப்புகளை ஏற்படுத்தக்கூடிய தலைவர்களை நாம் இங்கே பார்க்கிறோம். இக்கட அதிபதிகள் சூசினப்படு அநியாயமுகா வார தக்கர சுங்கம் வசூல் செய்வார் கானும், அநியாயமுகா மாட்டாடே வார கானும், அநியாயமுகா மனுஷல் நசிம்பஜேயு வேட்ட ஆடே ஆ யொக்க தோடேல வலை வர கனபடுத்து உண்டுனாரு. சகோதரர்களை பழிவாங்கக்கூடிய பிரபுக்களா இவர்கள் இருக்கிறார்கள். சகோதரர்களும் அக்கட பகதீச்சுக்குண்டே அதிபத்துலகா வீருண்டுனாரு. அருமையானவரே, இதைத்தான் இங்க ஆண்டவர் சொல்லுகிறார். கோட்டை சுவரை பலப்படுத்தக்கூடியவன் வேண்டும். కాబట్టి ఇక్కడ చెప్పడే మాటలు మనం చూసినట్లయితే ప్రాకారములను దిట్టపరిచేవారు కావాలి. இப்போ இங்க என்ன நடக்குது என்று கேட்டால், அதாவது சாரமற்ற சாந்தை பூசக்கூடிய மக்களா இருக்கிறார்கள். அவரு ఎలాగుంటున్నారంటే అక్కడ ఒట్టి ఆ యొక్క గచ్చపోత పూసే మట్టి గోడకు గచ్చపోత పూసేవారుగా ఉంటున్నారు. இப்போ கோட்டை சுவரை பலப்படுத்துகிறார்கள். ஆனால் பலப்படுத்தும் போது அங்கே ஏற்கனவே இருந்த மண்ணு கீழே விழுந்து கிடக்கும். அக்கட ஒரு கோடல்னு ஆ யொக்க திட்டப்பரிச்சுட்டாரு. திட்டப்பரிச்சேட்டப்படு அக்கடே பாத மட்டி அக்கட கிந்த படி உண்டுனது ஜாரி. இப்ப ஏற்கனவே இருந்த மண்ணினுடைய சாரம், அது சாரம் இல்லாத அந்த மண் இருக்கும். காபட்டி ஆ மட்டி சாரம் லேனதுகா அக்கட காணப்படுத்த உண்டுனது. இந்த சோம்பேறித்தனமான இந்த வேலைக்காரர்கள் அந்த அதே மண்ணை எடுத்து பூசி விடுவார்கள். కాబట్టి సోమరులైన ఈ పనివారు ఆ మట్టిని తీసి మరల పోత పని చేస్తుంటున్నారు. అది మీండు మళ పెయ్యం పోదు అంత ఇడం సరించి విళింది విడం. మరల వర్షం పడ్డదంటే మట్టిలో ఆ గట్టితనం లేక అది మరల కారిపోతుంది. ఆనాల్ ఎన్న చేయవండి, పుదియ మన్న ఎడుతు పూసి అంత ఇడతే అడక వేండం. కానీ వారేం చేయాలంటే కొత్త మట్టిని తీసుకుని వచ్చి దాన్ని పూసి ఆ రంధ్రమును వారు సందులను సరిచేయాలి. பிரியமானது, இன்றைக்கு சபை சீரழிந்து போவதற்கான காரணம் இந்த பாரம்பரியம், ரெடிசன்ஸ் அண்ட் அப்சர்வன்ஸ், இது எல்லாமே தான் இன்றைக்கு சபையை சீரழிக்கிறதுக்கு சாரமற்ற சாந்தை போல இந்த தலைவர்களுடைய செயல்பாடு இருப்பதை பார்க்க முடியும். பிரியமானவரா, நேற்று தினான சங்கமில் உண்டு பெத்தல நாயக்கள் பாரம்பரியமான ஆச்சாரும் பாரம்பரியமான பத்தத்தும் பாத வாட்டி தீஸ்கொன வச்சி வாட்டி பூயிட்டு பட்டி சங்கம் அனைதி நேற்று தின ஸ்திரத்து லேக்குண்டா பாடை போத்து உண்டுனது. இந்த சமூக பழக்க வழக்கங்கள், பாரம்பரியங்களை சபைக்கு கொண்டு வருவது, சமாஜம் யொக்க அலவாட்ல பத்தத்தலனு ஆ யொக்க பித்ரு பாராஞ்சரமான ஆச்சாரம் சங்கம்லோக்கு தீஸ்கொண்டு வஸ்து உண்டுனாரு. நாங்கள் புதிதான நிலையிலே ஒரு புதிய போதனையை கொண்டு வருகிறோம், அல்லது சபைக்கு புதிய திட்டங்களை தீட்டுகிறோம் என்று சொல்லி சபையை பழைய நிலைக்கு பால்படுத்தக்கூடியதான சூழல்கள். మేము సంఘాన్ని దిట్టపరుస్తున్నాము, కొత్త పద్ధతులను కొత్త సంగతులను తీసుకుని వస్తున్నామని చెప్తున్నారు. కానీ పాత వాటిని తీసుకుని వచ్చి అక్కడ పూసి పాడు చేస్తూ ఉంటున్నారు. సో ప్రియమణులు, ఇప్పటిలా ఇందాల్ కోటేశ్వరి పాదుగాక ముడియాదు. ప్రియులారా, ఇలాగున్నట్లయితే గోడలు స్థిరపరచబడవు, దాన్ని భద్రపరచలేము. సో ఇప్పుడు కోటేశ్వర్ ఎంబదే కాట్లం అంత సభై పట్నత్తునుడయ తలైవర్గల్ దాన్ కోటేశ్వరా ఇరుకిరార్గల్. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క ప్రాకారము అనగా నాయకులు పెద్దలు లేక ప్రధానులే వారు ప్రాకారంలో ఉంటున్నారు. இந்த தலைவர்கள் அதிபதிகள், ఈ நாயకులు వారు ప్రధానులు, இவர்கள் தீர்க்கதரிசிகள், వారు அதிபதులு వారు ప్రవక్తలు, இவர்கள் ఆచార్యர்கள், వీరు యాజకులు, இவர்கள் பிரபுக்கள், వీరు ప్రధానులు. அது மாத்திரமல்ல, பொது ஜனங்களும் சீர்கெட்டு போனவர்களாகத்தான் காணப்பட்டார்கள். కాబట్టి వీరిని బట్టి సహజ ప్రజలు కూడా చెడిపోయిన వారై కనబడుతుంటున్నారు. அந்த பொது ஜனங்களும் கடினமான மக்களாய் மாறிவிட்டார்கள். ఆ ప్రజలు సామాన్యమైన ప్రజలు కఠినమైన వారుగా మార్చబడ్డారు. ఈ బాండవర్ ఇదితన్ చెల్లుగారు, ఇంద తలైవర్గల్ బలవినపట్టిరుకుంబోదు ఇంద బలమ ఇవర్గలై బలపడుతువదు ఎప్పుడు, ఇంద జనంగలై కాపదు ఎప్పుడు, తిరపులే నిక్కవం అదై అడకవం ఒరువనయిన్ తేడినేన్ ఒరువన కూడా ఇల్లయే ఎందు కత్తర్ పులంబుగర కాచియై ప్రియరే పార్కిందో.
కాబట్టి ఇక్కడ మనం అదే చెప్తున్నాడు, ఈ పెద్దలు, ఈ అధిపతులు, యాజకులు, నాయకులు, ఆ ప్రవక్తలు వీరందరూ బలహీనమై పోయి ఉండగా, వీరందరూ కూడా చెడిపోయి ఉండగా, ఈ పట్టణం యొక్క ప్రాకారాలను ఆ దిట్టపరచుటకును బద్దలైన సందులు నిలుచుటకు ఒక్కడ కూడా నాకు కనబడలేదని దేవుడు అంటే యెహోవా అక్కడ వేదన పడుతూ ఉంటున్నాడు. ప్రియమానురే, దేవునుడే తిట్టమానుడు దేశం అలికెపడువదు అల్ల. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క ప్రణాళిక దేశము పాడైపోవట కాదు, సభయానది సిరలికెపడువదు అల్ల, అనగా సంఘము పాడవుట దేవుని యొక్క చిత్తము కాదు. இப்போ சபை திடப்படுத்தப்பட சீர்படுத்தப்பட ஒரு மனிதன் தேவை. కాబట్టి ఇప్పుడు సంఘము స్థిరపరచబట్టుకు, సంఘము బాగుపడుటకు ఒక్కడ అవసరమై ఉంటున్నాడు. யுத்த நாளில் சபையை காப்பாற்ற அல்லது விசுவா பட்டணத்தை காப்பாற்ற அங்கு உள்ள திறப்புகளை திறந்து வெளியேற்ற ஒருவன் வேண்டும், துணிகரமாய் ஒருவன் வேண்டும். ఒకడు ఆ యుద్ధ సమయమును గట్టిగా నిలబట్టుకును, ఆ యొక్క సందులను సరిచేయటకును, అపాయ కాలంలో ఆ సందులలో నుండి బయటకు పంపటకును సామర్థ్యం కలిగిన ఒకడు దేవుడికి అవసరమై ఉంటున్నాడు. யுத்த நாள் வருவதற்கு முன்னே கோட்டை சுவரை பலப்படுத்தக்கூடிய அரசன் ஒருவன் வேண்டும். కాబట్టి యుద్ధ సమయంలో గోడలను ప్రాకారములను దిట్టపరచుటకు ఆ యొక్క రాజు కావాలి. அன்பரே நான் முடிக்கிறேன். ప్రిలా, నేను ముగిస్తున్నాను. இப்போ இந்த கோட்டை சுவர் மேலே நிற்கிறவன் அந்த கோட்டை சுவரை காட்டிலும் அந்த நிற்பவன் தான் மிக முக்கியமானவன். కాబట్టి ప్రిలారా, ఆ ప్రాకారం కంటే ప్రాకారం మీద నిలబడిన వాడే చాలా ప్రాముఖ్యమైన వాడే. அந்த பட்டணம் அழிவுக்கும் அழிக்கப்படாமல் போவதற்கும் மிக முக்கியமா இருக்கிற சோல்ஜர் அந்த கோட்டை சுவர் மேலே நடு சுவராய் நிற்கின்ற மனிதன் மாத்திரமே. కాబట్టి ఆ యొక్క పట్టణము పాడైపోటకును, పాడవకుండా స్థిరముగా ఉండటకును ఆ ప్రాకారం మీద నిలబడ్డ సైనికుడు చాలా ప్రాముఖ్యమైన వాడై గట్టివాడై ఉండాలి. మోసే అదే తాను చేద్దాం. ప్రిలారా, మోసే అదే చేశాడు. திறப்பின் வாசலில் நின்றதான மகாமனிதன், ఆ యొక్క ప్రాకారముల మీద నిలబడిన మహా గొప్ప నాయకుడు. ஜனங்களை தேவன் அழிக்க முற்படும் போது, ஆண்டவரே இந்த ஜனங்களை அழிக்காதீரும், அப்படி அழித்தீரானால் என் பெயரை ஜீவபத்திலிருந்து கிழித்து போடும் என்று திறப்பின் வாசலிலே நின்றான். అదిగో ప్రజలను ఆయన నిర్మూలన చేయాలన్నప్పుడు ప్రభువా, యెహోవా అలాగ చేయవద్దు, అవసరమైతే నా పేరు జీవ గ్రంథంలో తుడిచివేయమని వారికి మధ్యన ఆ యొక్క ప్రాకార మధ్యలో నిలబడిన ఒక నాయకుడు. దేవన్ తన తిట్టతయం సుత్తతయం మోసే ఒరుమనాల్ మార్చికొండార్. అదిగో దేవుని యొక్క ప్రణాళికను, చిత్తమును మోసే ఒకరిని బట్టి ఆయన మార్చుకున్నాడు. దేవునుడే న్యాయ తీర్పయే మార్చి అమిత మహామనిజన్ దాన్ మోసే. దేవుని యొక్క తీర్పునే మార్చి రాపించిన మహా గొప్ప నాయకుడు మోసే. దేవుని పిల్లగలై కాత్త మహామనిజన్ మోసే. అదిగో దేవుని యొక్క పిల్లలను భద్రపరిచి నడిపించిన గొప్పవాడు మోసే. తిరప్పిన్ వాసులిల్ నిండ్రు న్యాయ తీర్పై తడిత్త మహామనిజన్. అదిగో ప్రాకారం యొక్క సందులో నిలబడి ఆ యొక్క అపాయమును తప్పించిన గొప్పవాడు మోసే. அன்பரே இந்த புதிய வருஷத்திலும் ஒரு புதியதுமான நிதியில் சபையை கட்டி காக்க தலைவர்களாகிய நீங்களும் நானும் திறப்பின் வாசல் நிற்கக்கூடியவர்களாக காணப்பட வேண்டும். பிரியமான வரலரா, இந்த நூதன சமத்சரம்லோ மனக்கு இவ்வப்பட்ட சங்கால்னு பத்திரப்பரிச்சு காப்பாட்டுக்கு மனம் கூட பிராகார திட்டப்பரிச்சுட்டுக்கு ஆ யொக்க கோடல மீது நிலபடே நாயக்குலுகா மனம் கனபடுதும் காக்கா. தேவ நாம மகிமைப்படுவதாக. தேவனி யொக்க நாம மகிமைப்படுத்தப்படும் காக்கா. உங்கள் யாவருக்கும் இந்த புத்தாண்டு வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு என் வார்த்தைக்கு முற்றுப்புள்ளி வைக்கின்றேன். ஒரு நாட்களிலே தேவசத்தை நிறைவேற்ற நான் திறப்பின் வாசல் நிற்கிறவர்களாய் காணப்படலாம். மீ அந்தரிக்கு கூட நூத்தன சமத்திர சுபாகாங்க்ஷலு செப்பி நா யொக்க பிரசங்கான முகிஸ்துட்டானு. ராபோ காலம்லோ மீரந்தரிக்கு கூட பிராகாரம் மீத நிலபடி திட்டப்பரிச்சுட்டுக்கு சந்துலுனு வாட்டன்னிட்டினு கூட சரிச்சேட்டுக்கு பிரபு மிமல் அந்த அலாகு நடிப்பிச்சுனு காக. தேங்க்யூ. அந்தரிக்கு வந்தனாலு. మంచిది. చివరిగా ఆఖరి ప్రార్థనగా దైవ సేవకులు మన మధ్య వి వేణు గారు మీ కొత్త పాల నుంచి ఉన్నారు. ఆఖరి ప్రార్థించాల్సిందిగా ప్రభు నామన తెలియజేస్తున్నానన్నా. వి వేణు తండ్రి పూజారు, జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు, మనసును పొడిగించారు, ఉదయకాల సమయంలో మీ సన్నిధి సహవాసం ఇచ్చారు. దాసుని నాగేంద్రన్ రాజా గారిని బలపరిచి
నెహెమ్యా గారిని బలపరిచి మీరు అందించిన అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మీ మాటలను ప్రభువా మా హృదయాల్లో భద్రపరచుకుంటూ సహాయం చేయండి. వాక్యానుసారంగా మీరు కూడా జీవించుటకు సహాయం చేయమని, వాక్యం అందించిన మీ దాసుని, తర్జుమా చేసిన మీ దాసుని కూడా బలపరచండి, ఇంకా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇవదే కాల సమయంలోనైనా ఇక జూమ్లో కనెక్ట్ అయిన వారందరినీ నైనా మీరు దీవించమని, మీ మాటలు మా హృదయాల్లో నీరు గట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు నన్ను నడిపిస్తున్న మీ దాసుడు సంభవనను కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇక జూమ్ పరిచయను తండ్రి నడిపిస్తున్న మీ దాసుడు బనవాసనను పరిచయను కూడా జ్ఞాపకం చేసుకోను మరి ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇవదే కాల స్థలంలో మీరు అందించిన మీ అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. నాలుగు వేల 27 రోజున మనల్ని ప్రభు మనందరినీ సిద్ధపరిచి ఆయన ఇలా ఉద్యముగా మనలందరూ ఏర్పాటు చేసి ఆయన జీవోపగల వాక్కులు తన దాసులు నిలబెట్టుకొని మంచి లేఖన సందేశాన్ని మనకు అందించాడు. ప్రాకారం ఎంత ముఖ్యమైనవో తన దాసుని నోట ప్రభువే మనకు అందించిన లేఖన సత్యాలను బట్టి ఆయన ఎంతగానో స్థితించబద్దులమని అన్నాము. సమీరంలో నాగేంద్రరాజన్న గారు వాక్యం సందేశం అందించగా సేవకు నేహమైన అనువాదం మనకు బాగా చేసినందుకు జూమ్ తరపున యేసుక్రీస్తు నామ వందనాలు చెల్లిస్తున్నానన్నా. మొదటగా ప్రార్థించిన రవి మనోహర్ అన్న గారికి, పాట పాడిన పి జయచంద్రరావు అన్న గారికి, ప్రార్థించిన పేతురు అన్న గారికి, వాక్యం అందించిన ఎన్ఆర్ నాగేంద్రరాజు మన్మధురై తమిళనాడు నుంచి, నేహమేన చెన్నై తమిళనాడు నుంచి, లాస్ట్ చివరగా ప్రార్థించిన వి వేణు కొత్తపల్లి అన్న గారి అందరికి జూమ్లో చేరి వచ్చిన పెద్దలకు, సహోదరులకు, సేవకులకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను.